బ్యాంకుల ముందు పొడబాటి కీలు పనిచేయని ఏటీఎంలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కరెన్సీ కష్టాలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. చేతిలో డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక వృద్ధులు వికలాంగుల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య మనవరాలు కూడా పెన్షన్ డబ్బుల కోసం అతి కష్టం మీద వచ్చి బ్యాంకు ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ పెద్దావిడ పేరు మహాలక్ష్మి. అక్కయ్యపాలెం ఆంధ్ర బ్యాంకులో ఈవిడకు పెన్షన్ అకౌంట్ ఉంది. గతంలో నెల నెలా బ్యాంకుకు వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకునే మహాలక్ష్మి ఆ తర్వాత అనారోగ్యం కారణంగా బ్యాంకుకు రావడం మానేశారు. బంధువుల సహాయంతో ప్రతి నెలా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఖర్చులకు వాడుకుంటున్నారు. అయితే ఇటీవల పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం నగదు విత్డ్రాకు పరిమితులు విధించడంతో ఈ నెల పెన్షన్ కోసం బ్యాంకుకు రాక తప్పలేదు. నడవలేని స్థితిలో ఉన్న మహాలక్ష్మి తన కుమార్తె మనవడి సాయంతో బ్యాంకుకొచ్చారు. మెట్లెక్కి లోపలికి వెళ్లలేక మెయిన్ గేటు బయటే కూర్చుండిపోయారు. విశేషమేమిటంటే 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించిన పట్టాభి సీతారామయ్యకు ఈవిడ వరుసకు మనవరాలవుతారు. ఎప్పుడు నేను పెద్దగా రాలేదండి, ఎప్పుడో ఒకసారి రెండు సార్లు వచ్చాను మా వారు పోయిన కొత్తల్లో. ఆ తర్వాత నుంచి ఏటీఎం నుంచి తెస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చాను నేను సంతకం చేయడానికి. బయట కూర్చున్నాను, లోపలికి వెళ్ళలేను. అంకా వచ్చి ఇక్కడే కూర్చోమని నాకు కాగితాలు చేసి పెట్టారు. మహాలక్ష్మి పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఈవిడ మనవడు బ్యాంకుకు వస్తే అకౌంట్ హోల్డర్ వస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని ఇక్కడి సిబ్బంది స్పష్టం చేశారు. దాంతో బంధువులు ఈ పెద్దావిడ్ను అతి కష్టం మీద బ్యాంకు వరకు తీసుకొచ్చారు. కానీ లోపలికి తీసుకెళ్లే వీలులేక బయటే ఇలా కూర్చుండబెట్టారు. ఇదే విషయం బ్యాంకు సిబ్బందికి చెబితే వాళ్లు బయటకు వచ్చి ఈవిడ్ను చూసి పెన్షన్ సొమ్ములో నుంచి 11,000 క్యాష్ ఇచ్చారు. గతంలో ఏనాడు ఇలాంటి నిబంధనలు లేవని, ప్రభుత్వం చొరవ తీసుకుని పెన్షనర్లకు తగిన సదుపాయాలు కల్పించాలని మహాలక్ష్మి మనవరాలు చెప్పారు. సీనియర్ సిటిజన్స్ అని మొన్న నేను బ్యాంకు వచ్చాను, వాళ్ళకి కౌంటర్ పెట్టారు పాపం. కానీ ఆ కౌంటర్లో యూత్ నుంచి ఉండిపోతున్నారు, మామూలుగా వయసులో ఉన్న వాళ్ళు నుంచి ఉండిపోతున్నారు. కానీ ముసలాళ్ళందరినీ 10 సార్లు తిప్పుతున్నారు. అలా తిప్పకుండా వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఫుల్ పెన్షన్స్ ఇచ్చేలా చేస్తే 10 సార్లు వాళ్ళు తిరగలేరు. ఆ పని మాత్రం బ్యాంకు వాళ్ళు చేయాలి. అండ్ ఇది కూడా 2,000 రూపాయలు కాగితాలు ఇస్తున్నారు. అది అంటే కనీసం 500 రూపాయలు కాగితాలు ఇస్తే కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఈ 2,000 రూపాయలు పట్టుకుని ఇప్పుడు మేము తిరగవలసి వస్తుంది. డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకులు ఏటీఎంల వరకు రాలేక, వచ్చినా క్యూలో నిల్చోలేక అవస్థలు పడుతున్న వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.